Inela Padharunchi Telangana vaccination Ibundi Prabuto, vaccination Tarabata reaction day, white chickis on this Tamanaru CMKCR. Covishil, Covaxin Livar and Kendram near Ninchin and Teleparu CMKCR, Mundiga Asavar Karlu, YJC Bandi, Polisu, Bhadrata Balagalaku, Vaxin Ivarunatuga, Teleparu Atravata, Yapayel Pai Badina, Dirkakalika Vyadruna Varikuda, vaccination Istaru. దేశంలో కరోనాను నియంత్రించే దిశగా వాక్సినేషన్ ప్రక్రియ ఆరంభమైంది. పలు రాష్ట్రాలకు టీకాల సరఫరా ప్రారంభమైంది. భారత్లో అత్యవసర వినియోగానికి కోవిషీల్డ్ కోవాక్సిన్ వాక్సిన్లకు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా డిసిజిఐ ఇప్పటికే అనుమతి ఇచ్చింది. కోవాక్సిన్ను హైదరాబాద్కు చెందిన భారత్ బయోటెక్ కంపెనీ ఎన్ఐవి ఐసిఎంఆర్ సహకారంతో అభివృద్ధి చేసింది. ఇక కోవిషీల్డ్ వాక్సిన్ను ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఆస్ట్రాజెనకా సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. ఈ వాక్సిన్ను మన దేశంలో సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఎస్ఐఐ తయారు చేసింది. ప్రభుత్వం కూడా వాక్సినేషన్కు సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. జనవరి 16 నుంచి తొలిదశ వాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కానుంది. టీకాల కొనుగోలుకు సంబంధించి సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఎస్ఐఐకు కేంద్ర ప్రభుత్వం టీకాల ఆర్డర్ ఇచ్చింది. 10 లక్షల డోసులకు ఆర్డర్ వచ్చినట్లుగా ఎస్ఐఐ తెలిపింది. ఒక్కో డోసు ధరను 200 రూపాయలుగా నిర్ణయించారు. ఈ మేరకు ఎస్ఐఐతో కేంద్రం ఒప్పందం చేసుకుంది. పుణేలోని సీరం ఇన్స్టిట్యూట్ నుంచి అన్ని రాష్ట్రాలకు టీకాల తరలింపు ప్రక్రియ ప్రారంభమైంది. టీకాల తరలింపు కోసం మహారాష్ట ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. పుణే నుంచి దేశం నలుమూలలకు టీకాలు తరలిస్తున్నారు. కోవిషీల్డ్ ధర ఖరారు కాగా కోవాక్సిన్ ధర ఖరారు కావాల్సి ఉంది. అంతేకాకుండా కొన్ని టీకాలు ఉచితంగా ఇవ్వాలని ఇరు కంపెనీలకు కేంద్ర ఆరోగ్య శాఖ సూచించింది. తొలిదశలో 3 కోట్ల మంది ఫ్రంట్ లైన్ వారియర్స్ కు టీకా వేయనున్నారు. ఆ ఖర్చును మొత్తం కేంద్రమే భరిస్తుంది. పీఎం కేర్స్ నుంచి అందుకోసం నిధులు కేటాయించినట్లుగా తెలిపింది. 2వ దశలో 50 ఏళ్ల పైబడిన వారికి, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి టీకా వేయనున్నట్లుగా ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు.